రామయ్యంపేట వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండల వ్యవసాయ అధికారి రాజనారాయణ మాట్లాడుతూ, రామయ్యంపేట మండల వ్యాప్తంగా ఈ వర్షాకాలం సీజన్లో సుమారు 13,700 ఎకరాల్లో వరిధాన్యం పంట వేయటం జరిగిందని, రైతులు తాము పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు ప్రభుత్వం ద్వారా 18 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయటం జరిగిందని ఆయన తెలిపారు. మండల వ్యాప్తంగా మొత్తం 34,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని, వీటన్నింటినీ కొనుగోలు చేసేందుకు రామయ్యంపేట కోనాపూర్ ప్రాథమిక సహకార పత్తి సంఘం ఐకేపీ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన రైతులకు తెలిపారు. వ్యాప్తంగా మనకు ఈ సంవత్సరం ఈ వానాకాలం సీజన్ లో 13,700 ఎకరాల్లో వరి పంట విస్తీర్ణం పెరిగింది. దీనికి గాను ఎకరాకు సుమారుగా 25 నుంచి 28 క్వింటాల చొప్పున దిగుబడి వచ్చే అంచనాతో మనకు మండల వ్యాప్తంగా 34,250 మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉంది. ఇందుకు గాను మనకు ముఖ్యంగా ప్రాథమిక సహకార సంఘం రామాయంపేట, ప్రాథమిక సహకార సంఘం కోనాపూర్ మరియు ఐకేపీ, అదేవిధంగా మార్కెట్ కమిటీ ద్వారా కొనుగోలు కోసము మనకు మండల వ్యాప్తంగా సుమారుగా 18 సెంటర్లు మనకు ప్రారంభించడం జరిగింది. రైతులు కనీస నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ధాన్యాన్ని ఒక క్రమ సంఖ్య వారీగా తీసుకొచ్చినట్లయితే ఇబ్బందులు లేకుండా కొనుగోలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా తమ వ్యవసాయానికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలను సెంటర్లకు ఇచ్చి కనీస నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ధాన్యాన్ని అమ్ముకోవాల్సిందిగా రైతులందరికీ సూచించడం జరుగుతుంది.